Hey guys, welcome to NZ Fashion Corner, one stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. ఈ రోజు నేను హెల్తీ మల్టీగ్రెయిన్ కేక్ ని మైదా షుగర్ యూస్ చేయకుండా హెల్తీగా మల్టీగ్రెయిన్స్ తో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. సో లెట్స్ స్టార్ట్. ముందుగా కేక్ మౌల్డ్ కి ఇలా నెయ్యి అప్లై చేసి కొంచెం గోధుమ పిండితో కోట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద గిన్నెలో ఇలా ఇసుక గాని salt గాని వేసుకొని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్ లో 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ లోపు కేక్ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుందాం. 2 eggs ని 1 టీస్పూన్ వనీలా ఎసెన్స్ ని వేసి బ్లెండర్ తో బాగా బీట్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ బ్లెండర్ లేని వాళ్ళు నార్మల్ హ్యాండ్ విస్కర్ తో కూడా బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నల్లగా ఉండే పాత బెల్లాన్ని తీసుకోవాలి. yellow కలర్ లో ఉండే బెల్లం కన్నా ఇలా నల్లగా ఉండే పాత బెల్లమే చాలా హెల్తీ. దీనిని మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసుకొని ఒక కప్పు వేసుకోవాలి. బెల్లం బాగా కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ నెయ్యిని కరిగించి చల్లార్చి వేసుకోవాలి. నెయ్యి బాగా కలిసే విధంగా బీట్ చేసుకోవాలి. బాయిల్ చేసి చల్లార్చి పెట్టుకున్న పాలని హాఫ్ కప్ వేసుకొని కలుపుకోవాలి. నేను 1/3 కప్ గోధుమ పిండిని 1/3 కప్ ఓట్స్ పౌడర్ ని 1/4 కప్ జొన్న పిండిని 1/4 కప్ రాగి పిండిని వేస్తున్నాను. వీటి బదులు మీరు వేరే ఏ మల్టీగ్రెయిన్స్ అయినా వేసుకోవచ్చు. 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీస్పూన్ ఇలాయచీ పొడి, 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకుంటున్నాను. ఇవి వేసుకుంటే ఫ్లేవర్ బాగుస్తుంది కేక్ కి. ఇలా పౌడర్స్ అన్నిటిని జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్స్ ఎగ్ మిక్చర్ లో కలిసే విధంగా జాగ్రత్తగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్ లో కలిపితే మన కేక్ బ్యాటర్ కి వాల్యూమ్ యాడ్ అయ్యి కేక్ కుక్ అయ్యాక మంచి టెక్స్చర్ వస్తుంది. ఇలా కాకుండా స్పీడ్ గా ఎలా పడితే అలా కలిపేస్తే కేక్ సరిగా కుక్ అవ్వదు, లోపల కేక్ టెక్స్చర్ సాఫ్ట్ గా రాదు అని గుర్తుపెట్టుకోండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న కేక్ బ్యాటర్ ని ముందు కోట్ చేసి పెట్టుకున్న కేక్ మోల్డ్ లో వేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల ఉండే ఎయిర్ బబుల్స్ పోయి కేక్ ఈవెన్ గా కుక్ అవుతుంది. ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇలా కేక్ బ్యాటర్ పైన పెట్టుకొని ప్రీ హీట్ చేసుకున్న బౌల్ లో పెట్టుకొని లో ఫ్లేమ్ లో 45 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా టూత్ పిక్ గుచ్చి చూసినప్పుడు టూత్ పిక్ క్లీన్ గా వచ్చిందంటే కేక్ కంప్లీట్ గా కుక్ అయినట్టు. కుక్ అయిన వెంటనే కేక్ మౌల్డ్ ని తీసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. నేను కేక్ పైన పెట్టిన డ్రై ఫ్రూట్స్ కేక్ కుక్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్ళిపోయాయి. ఇలా కాకుండా డ్రై ఫ్రూట్స్ కేక్ పైనే ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ ని పిండితో కోట్ చేసి కేక్ పైన పెట్టుకుంటే అవి లోపలికి వెళ్లకుండా కేక్ పైనే ఉంటాయి. నేను అలా చేయలేదు, డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ గా పెట్టేశాను, అందుకే అవి లోపలికి వెళ్ళిపోయాయి. కేక్ పూర్తిగా చల్లారాక నైఫ్ తో సైడ్స్ ని స్క్రాప్ చేసి ఇలా ప్లేట్ లోకి తీసుకుంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా మన హెల్తీ మల్టీగ్రెయిన్ కేక్ ఎంత సాఫ్ట్ గా స్పంజీగా కుక్ అయిందో. ఎస్పెషల్లీ జొన్న పిండితో రాగి పిండితో ఏం చేసినా పిల్లలు సరిగ్గా తినరు. అదే విధంగా కేక్ చేసి పెడితే ఈజీగా తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం మైదా
షుగర్ ఇలాంటి అన్హెల్తీవి యూస్ చేయకుండా హెల్తీగా మల్టీగ్రెయిన్స్ అండ్ బెల్లం యూస్ చేసి చేసాం కాబట్టి ఇది చాలా హెల్తీ కేక్ అన్నమాట. ఈ న్యూ ఇయర్కి ఈ విధంగా హెల్తీ మల్టీగ్రెయిన్ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. చూసారా కేక్ కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా ఎంత స్పంజీగా ఉందో. పైన పెట్టిన డ్రై ఫ్రూట్స్ కిందకి వెళ్ళిపోయి కింద కనిపిస్తున్నాయి. బీ స్ట్రాంగ్ అండ్ బీ హెల్దీ టు ఫేస్ ది అప్కమింగ్ న్యూ ఇయర్ 2021. హోపింగ్ అండ్ విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.